ఈనాటి యొక్క సాంకేతిక విజ్ఞాన శాస్త్రం నందు మీకు తెలిసినటువంటి విషయమే. తుమ్ జాన్తే హో కి ఆజ్ కే ప్రౌద్యోగికీ విజ్ఞానమే అనేక మంది వైజ్ఞానికులు తమ యొక్క బుద్ధి కుశల చేతను, తెలివితేటల చేతను, విద్యా సంపత్తి చేతను అనేక విధమైనటువంటి యొక్క కొన్ని బలవత్తరమైనటువంటి యొక్క ఆయుధములను, అస్త్రములను, కొన్ని యంత్రములను కూడాను సృష్టిస్తూ వచ్చారు. అనేక వైజ్ఞానిక్ अपनी बुद्धि के कौशल, अकलमंदी और विद्या संपन्नता के सहारे अनेक शक्तिशाली हथियार, अस्त्रों और यंत्रों का सृजन करते आए हैं. ఒక చిన్న ఉదాహరణము ఆటమ్ బాంబు ఉంటుండాలి. एक छोटा सा उदाहरण एटम बम है. హైడ్రోజన్ బాంబు ఉంటుండాలి. హైడ్రోజన్ బమ్ है. ఇవి ఎవరు సృష్టించారు? इनका सृजन किसने किया? మానవుని యొక్క శక్తి సంపత్తి చేతనే. मानव की शक्ति संपन्नता से ही ये सृजित हुए हैं. దీనికి ఎవరు రూపాన్ని కలిగించారు? इनको किसने रूप प्रदान किया? మానవుడే. मानव नहीं. ఎవడు దీనికి రూపమును కలిగించి శక్తిని ప్రసాదించి ఏ విధమైన యొక్క ఆకారమును స్థానమునందు నిలబెట్టాడో ఆ మానవుని ఆ యొక్క బాంబు బెదిరిస్తూ ఉంటుండాలి, అదిరిస్తూ ఉంటుండాలి, భయపెడుతూ ఉంటుండాలి. जिसने इसे रूप प्रदान किया, शक्ति प्रदान की और एक स्थान पर प्रतिष्ठित किया, उस मानव को ही वह बम डरा और धमका रहा है. ఈ వ్యక్తి దానిని తయారు చేయటము, దాన్ని అభివృద్ధిపరచటము నేర్చుకున్నాడే కానీ దానిని అదుపులో పెట్టుకోవటం అనేటువంటిది నేర్చుకోలేదు. వ్యక్తి ने इसे बनाना और बढ़ाना तो सीखा, परंतु उसे वश में रखना नहीं सीखा. అదే విధముగానే ఈనాడు మనము మనయందు ఆవరించినటువంటి ఈ అరిషట్ వర్గములను, ఈ అష్టమదములను మన ద్వారానే పెరిగి, మన ద్వారానే అభివృద్ధి అయిపోయి మనల్ని బాధిస్తడానికి ప్రయత్నిస్తున్నవి. ఇసి ప్రకార్ హమే ఢకే హువే యే ఛహ్ బురే గుణ్ और आठ प्रकार के अहंकार हमारे द्वारा ही प्रोत्साहित होते और बढ़ते हुए हमें ही कष्ट दे रहे हैं. चिंतन के द्वारा हमें इस सत्य से अवगत होना चाहिए. कुल मतम, जाति का अहंकार. कुल मतम अंटे एमिटी? जाति के अहंकार का क्या अर्थ है? कास्ट ऑफ ह्यूमैनिटी. प्रति मानवुनि यंदु उंडिनटुवंटि ओक दिव्यत्वमे ना यंदु उंटुन्नदि. సర్వ మానవులు కూడాను సమానత్వమే. జాతి మత భేదములకు ఏమాత్రము కూడాను అవకాశం లేదు. కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ, మానవతా కీ జాతి. ప్రత్యేక మానవ్ మే జో దివ్యత హై వే ముజ్ మే భీ హై. సభీ మానవ్ సర్వ ప్రకార్ సే సమాన్ హై. జాతి ఔర్ ధర్మ కీ విభిన్నతాఓం కా ఇస్ ఏక్తా పర్ కోయి అసర్ నహీ హోతా. అందరు ఒక్క ప్రభు యొక్క పుత్రులమే, బిడ్డలమే. సభీ లోగ్ एक ही परमात्मा की संतान है. నేను ఏ జాతిని భావించుతున్నానో నీవు కూడాను ఆ జాతికి సంబంధించినటువంటి వాడివే. ఈ విధమైనటువంటి అత్తాలు గుర్తించుకుంటే అహంకారములకు ఇంకెక్కడ అవకాశం ఉన్నది. जब इस प्रकार विचारा जाएगा कि मैं जिस जाति का हूँ, तुम भी उसी जाति के हो, तब मन में अहंकार आने का अवसर ही नहीं होगा. ఇంక ధనబలం చూస్తామంటే కదిలిపోయే మేఘములు, వస్తుంది పోతుంది. यदि धन संबंधी शक्ति के बारे में विचारा जाए तो वह आती है और चली जाती है, वह बह जाने वाले बादल हैं. धनम मानव के अवसर में, धन मानव के लिए आवश्यक ही है. कानी ఎంతవరకు అంతమాత్రమే దీని హద్దులో ఉంచుకోవాలి. परंतु जितना आवश्यक होगा उसे उतना ही सीमित रखना चाहिए. ప్రతి జీవితమంతా కూడాను ఒక లిమిట్ లోనే ఉంటుందది, హద్దులోనే ఉంటుందది. पूरा जीवन सीमाओं में ही है. మన దేహం లోపల 98.4 टेम्परेचर उंडिनप्पुडे इदि परफेक्ट नॉर्मल. जब हमारे शरीर का तापमान 98.4 होगा तो ही वह पूर्णतः सामान्य, परफेक्ट नॉर्मल है. 99 ज्वरम प्रारंभमैंदि, रोगमे. यदि तापमान 99 तक पहुंचता है तो बुखार अर्थात बीमारी ही है. मन देहम लोपल 120/80 इदि ब्लड प्रेशर परफेक्ट नॉर्मल. हमारे शरीर का रक्तचाप 120/80 है, जो पूर्णतः सामान्य, परफेक्ट नॉर्मल है. कानी 90 रोगम प्रारंभमैंदी. यदि उसका निचला स्तर 90 हो जाता है तो उसे बीमारी की शुरुआत कहा जाता है. मन कन्नुल योक्क वेल्तुरु कूडानु एक कोंचित मात्रमे चूडगलदु गानी मितिमीरिनटुवंटि वेल्तुरुनु चूडलेदु. हमारी आंखें भी सीमित प्रकाश को ही देख पाती हैं, अत्यधिक प्रकाश को नहीं.
మితిమీరినటువంటి యొక్క వెలుతురును చూసేటప్పటికి రెటీనా బర్న్ అయిపోతుంది, దాంట్లో కాలిపోతుంది. అసీమిత్ ప్రకాశ్ కో దేఖ్నే పర్ రెటీనా జల్ జాతీ హై. ఇదే విధంగా ప్రతి అంగము యొక్క శక్తి సామర్థ్యమును చక్కగా విచారించి చూసినప్పుడు మన లైఫ్ ఎంత ఒక లిమిటెడ్ కంపెనీ. ఇసీ ప్రకార్ హమారే ప్రత్యేక్ అంగ కీ శక్తి ఏవం సామర్థ్య పర్ విచార్ కర్నే సే జ్ఞాత్ హోతా హై కి హమారా జీవన్ ఏక్ సీమిత్ దాయిత్వ యానీ కి లిమిటెడ్ కంపెనీ హై. హద్దులో ఉండినటువంటి యొక్క జీవితానికి అహంకారం పట్టడానికి ఏమి కారణం? ఐసే సీమిత్ జీవన్ మే అహంకార్ కర్నే కా కారణ హీ క్యా హై? కనుక ఇట్టి జీవితంలో మనకు అహంకారానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు. అతః జీవన్ మే అహంకార్ కో అవసర్ నహీ దేనా చాహియే. ఎప్పుడు, ఏ నిమిషమో, ఎక్కడో ఏమవుతుందో, కబ్, కిస్ క్షణ్, కహాం, క్యా కుచ్ హోగా. తొమ్మిది చిల్లుల తోలు తిట్టియే గాని కాంతి కలిగిన వజ్ర ఘటము కాదు. యహ శరీర్ నౌ ఛేదో వాలా చమడే కా పుత్లా హై, ప్రకాశమాన్ హీరే జడిత్ అస్తిత్వ నహీ. నిమిష నిమిషములకు నీచిరూరిని కాని పురుగు జమ్మాజీలు పుట్టబోవు. జయ హర్ పల్ మేల్ హీ రిస్తా రహతా హై, చందన్ ఔర్ ఇత్ర నహీ. కడుపులోన మలము కడమెల్ల ఎముకలు, పేట్ మే భరా మేల్ ఔర్ పూరే తన్ మే హడ్డియా. అరసి చూడ పైన మురికి తోలు, దేఖా జాయ్ తో ఊపర్ సే ఢకీ హై మేలీ త్వచా. ఎప్పుడు ఏ విధంగా మరణిస్తుందో, కోయి కబ్ కేసే మర్నే వాలా హై నహీ పతా. అందము ప్రాయము ఇంద్రియ శక్తి ఉందని నిక్కకు రోరన్న, ముందున్నదిరా తొందరలోని ముసలితనమ్మను ముసుళ్ల పండగ, తై 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 బొమ్మ, దీని తమాషా తోలు బొమ్మ అన్నారు. మత్ కర్ అభిమాన్ రే భాయి, దేఖ్ ఉమ్ర ఇంద్రియ సుందరతా, బహుత్ నికట్ హై భాయి తేరే ఏక్ బడా త్యోహార్ బుఢాపే కా, తాతే థయ్యా నాచే రే, దేఖ్ తమాషా ఇస్ పుతలే కా. ఈ విధమైనటువంటి యొక్క తత్వమును చక్కగా గుర్తించినప్పుడు మనకు ఈ అహంకారములకు అవకాశమే ఉంటుండదు, ఇది ఏమాత్రం కూడా మనలో ప్రవేశించదు. ఇస్ ప్రకార్ కే తథ్య సే అవగత్ హోనే పర్ హమే అహంకార్ కర్నే కా అవసర్ హీ నహీ మిలేగా, ఔర్ జరా భీ అహం హమ్మే ప్రవేశి నహీ కరేగా. అప్పుడే మన ఎందుండినటువంటి యొక్క చైతన్యము దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది. ఐసా హోనే పర్ హీ హమ్మే విద్యమాన్ చేతన దేదీప్యమాన్ ఢంగ్ సే ప్రకాశమాన్ హోగి. ఈ చైతన్యం అనేటువంటిది జాగ్రత్ స్వప్న సుషుప్తి ఆదులందు కూడా ఉంటున్నది. యహ చేతన జాగ్రత్ స్వప్న ఔర్ సుషుప్తి ఇన్ తీనో స్థితియో మే రహతీ హై. కారణ మహాకారణం ఎందు కూడా ఈ చైతన్యం ఉంటున్నది. యహ స్థూల్ సూక్ష్మ కారణ ఔర్ మహాకారణ మే భీ విద్యమాన్ హై. మూడు కాలములు ఎందు, మూడు లోకములు ఎందు, మూడు గుణములు ఎందు కూడాను ఇది ముమూర్తంగా నిలిచి ఉంటున్నది. యహ తీనో కాలో మే తీనో లోకో మే ఔర్ తీనో గుణో మే భీ మూర్తిమాన్ బనీ రహతీ హై. ఒక చోట ఉన్నదని కాని మరొక చోట లేదని కాని చెప్పుటకు వీలు లేదు. ఇస్కే ఏక్ స్థాన్ పర్ హోనే ఔర్ దూసరే స్థాన్ పర్ నా హోనే కీ బాత్ నహీ కహీ జా సక్తీ హై. అలాంటి దివ్యమైనటువంటి యొక్క చైతన్యమును మనం దర్శించవలనంటే ఎక్కడ ఉంటే అక్కడనే మనం దర్శించవచ్చు. ఐసీ దివ్యతా పూర్ణ చేతనా కా దర్శన్ అగర్ హమ్ కర్నా చాహతే హై తో జహాన్ చాహే వహీ కర్ సక్తే హై. అయితే దీనిని ఆవరించినటువంటి యొక్క వీటిని మనం కొంత తొలగించుకోవటానికి తగిన కృషి చెయ్యాలి. పరంతు ఇస్కే లియే హమే ఇస్ చేతనా కో ఢకే హువే ఆవరణో కో హటానే కే ప్రయత్న కర్నే చాహియే. ప్రణతి నూనె ఒత్తిగలదు, దీపపు వెలుగు కలుగునా? దియా తేల్ ఔర్ బాతీ హై తో క్యా దియా ప్రకాశిత్ హోగా? కానీ ముట్టించువాడు ఒకడు ఉండాలి కదా. ప్రజ్వలిత్ కర్నే వాలా భీ తో హోనా చాహియే. పువ్వులు సూది దారముంది, పుష్పమాల తానగునా? ఫూల్ సుయి ఔర్ ధాగా హై తో క్యా స్వయం ఫూల్ మాల తయారు హోగీ? కూర్చేటువంటి వాడు ఒకడు ఉండాలి కదా. గూంతునే వాలా భీ తో కోయి హోనా చాహియేనా? స్వర్ణము రత్నాలు గలవు, సొమ్ములు నిర్మాణమగునా? సోనా ఔర్ రత్న హై తో క్యా గహనే స్వయం బన్ జాయేంగే? కానీ చేసేటువంటి కంసలి ఒకడు ఉండాలి కదా. గహనే బనానే వాలా సునార్ భీ తో చాహియేనా? విద్య గలదు, బుద్ధి గలదు. విద్య హై బుద్ధి భీ హై. గురువు లేక లభ్యమగునా? బినా గురువు కే క్యా జ్ఞాన్ ప్రాప్త హోగా? పుస్తకములో చూస్తుంటే ఏ బి సి అక్షరాలు ఉంటున్నాయి, కానీ ఫలానది ఏ, ఫలానది బి, ఫలానది సి అని చెప్పేటువంటి గురువు ఒకడు ఉండాలి కదా. లేకపోతే దేనిని ఏ అంటావు, దేనిని బి అంటావు, కనుకనే దీనిని సూచించేటువంటి వాడు ఒకడు ఉండాలి, అతనే మార్గదర్శకుడు.
किताब में तो ए बी सी अक्षर हैं, परंतु फलां ए है, फलां बी है, फलां सी है, यह बताने वाला भी तो होना चाहिए ना। वरना किसे ए कहेंगे, किसे बी कहेंगे, इसे सूचित करने वाला होना चाहिए, वही मार्गदर्शक है। कनुकने मार्गदर्शकत्वं लेकुंडिना मन मार्गाने नडवलेम। अतः मार्गदर्शक के बिना हम चल नहीं सकते हैं। అట్టి అనుభవజ్ఞుడైనటువంటి సర్వజ్ఞుడైనటువంటి ఒక మార్గదర్శకుని మనం వెతుకోవడానికి తగిన కృషి చేయాలి। అతః ఐసే అనుభవీ ఔర్ సర్వజ్ఞ ఏక్ మార్గదర్శక్ కో ఢూండనే కా ప్రయత్న హమే కర్నా చాహియే। దివ్య వ్యక్తిని పొందేటువంటి మార్గములే వేద శాస్త్ర ఇతిహాస పురాణములు। ఐసే దివ్యతాపూర్ణ వ్యక్తి కో ప్రాప్త కరానే వాలా మార్గ హీ వేద శాస్త్ర ఇతిహాస और पुराण है। కేవలము ఒక విధమైనటువంటి ఒక లౌకిక గురువులను మనం ఆశ్రయించడం చేత మరింత పతనమైపోతున్నాము। లౌకిక గురువుల కా ఆశ్రయ గ్రహణ కర్నే కే కారణ హమ్ ఔర్ బి పిచడతే జా రహే హై। అనుభవజ్ఞులైనటువంటి గురువులు అత్యవసరము। అతః అనుభవీ గురు అత్యంత ఆవశ్యక హై। ఆచరణ రూపమైనటువంటి ప్రచార ప్రబోధన చేసేటువంటి గురువులు అత్యవసరము। ఆచరణ కే మాధ్యమ సే ఉపదేశ దేనే వాలా గురు అత్యంత ఆవశ్యక హై। కేవలము గ్రంథమును మాత్రమే ఆధారంగా తీసుకొని మనకు ఏ విధమైనటువంటి గ్రంథాన్ని అందించలేడు। మాత్ర గ్రంథం కో ఆధార్ బనానే వాలా హమే కిసీ భీ ప్రకార్ కీ గంధ ప్రదాన్ నహీ కర్ సక్తా। అందరూ గురువులని మనం భావించరాదు। కిసీ కో భీ హమే గురు నహీ మాన్ లేనా చాహియే। గురుతత్వాన్ని చక్కగా గురు తిరిగినటువంటి వాడే కావాలి। గురు కే తత్వ సే అవగత్ గురు హీ ఆవశ్యక హై। గురుతనగా ఏంటి తెలుసుకోవటము। తెలుగు శబ్ద గురుతు का अर्थ जानना है। తెలపటమే చైతన్యం యొక్క స్వభావము। అవగత కరానా హి చేతనా కా స్వభావ హై। ఏ విధంగా తెలుపుతుందాది। చేతనా కిస్ ప్రకార్ అవగత కరా రహీ హై। ఇది మంచి ఇది చెడ్డాని తెలుపుతుంది। చేతనా బతాతీ హై కి యే అచ్చా హై యే బురా హై। అన్నింటి ఎందుకును ప్రప్రథమలో మనము సమత్వాన్ని భావించరాదు। ప్రాథమిక స్తర్ పర్ హమే సబ్ మే సమతా కి కల్పనా నహీ కర్నీ చాహియే। దీని యొక్క అంతర్భూతమైనటువంటి ఆత్మతత్వాన్ని గుర్తించిన తర్వాత సమత్వాన్ని మనం వహించవచ్చు। ధీరే ధీరే ఇస్మే అంతర్నిహిత ఆత్మతత్వ సే అవగత హోనే కే బాద్ హమ్ సమతా కీ భావన కర్ సక్తే హై। ఏ పురుగు ఎట్టిదనేటువంటిది మనం గుర్తించుకోకుండా అన్ని పురుగులు కూడాను తేనె పురుగులని మనం భావించటము చాలా వెరితనము। కౌన్ సా కీట్ కిస్ ప్రకార్ కా హై జానే బినా హీ సభీ కీటో కో మధుమక్ఖీ మాన్ లేనా మూర్ఖతా హై। ఆకుపచ్చ పక్షులన్నీ చిలుకలే వలె పలుకున హరే రంగ్ కే సారే పక్షి క్యా తోతే కి తరహ బోల్ పాయెంగే। పురుగులపై పారాడడు పువ్వులపై పారాడడు పురుగులు తుమ్మెదలగున ఫూలో పర్ మండరానే వాలే కీట్ సబ్ క్యా భంవరే హోంగే। పులి చర్మము కప్పినట్టి గాడిదతా పులియగున బాఘ్ కి ఖాల్ ఓడా గధా క్యా బాఘ్ హో సక్తా హై। ఏనుగంత బలిసి ఉన్న పంది ఏనుగ ఉన్నట్టయ్యా। హాథీ కే సమాన్ మోటా హోనే మాత్ర సే క్యా సువర్ హాథీ హో సక్తా హై। కనుక అందరిని కూడాను మనము సమత్వంగా భావించుకోవటం చాలా అసాధ్యమైనటువంటి విషయము। ఇసిలియే సబ్కో సమతా కి స్థితి మే దేఖనా సహీ నహీ హై। మన కంటికి ఏ కలర్ అద్దాలు వేసుకుంటామో జగత్తంతా ఆ రంగుగానే మనం చూడవచ్చు। హమ్ జిస్ రంగ్ కి ఐనక్ పెహన్తే హై పూరే సంసార్ కో ఉసీ రంగ్ మే దేఖ్ సక్తే హై। హృదయము ప్రేమమయమైనప్పుడు మన దృష్టి బ్రహ్మమయంగా ఉంటాది। జబ్ హృదయ ప్రేమ సే పరిపూర్ణ హోతా హై తబ్ హమారీ దృష్టి బ్రహ్మమయ హో జాతీ హై। ప్రేమ లేకుండా సర్వం బ్రహ్మమయం అంటే పదములో ఉండొచ్చును కానీ మన యొక్క అనుభూతిలో రాదు। హృదయ మే ప్రేమ నా హోతే హువే సర్వం బ్రహ్మమయ కహనే పర్ యే శబ్దో తక్ హీ సీమిత్ రహేగా హమారీ అనుభూతి మే నహీ ఆయేగా। అనుకునే చైతన్యం యొక్క తత్వాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి। అతః చేతనా కే తత్వ సే అవగత హోనే కా ప్రయత్న హమే కర్నా చాహియే। మీ అందరు కూడా చైతన్య స్వరూపులే। తుమ్ సబ్ చేతనా కే హీ స్వరూప్ హో। కనుక మొట్టమొదట ఈ చైతన్యమునకు అడ్డు తగిలినటువంటి వాటిని అడ్డు ఉండినటువంటి వాటిని కొంతవరకు మనం క్రమక్రమేణా దాన్ని తొలగించుకోవటానికి కృషి చేయాలి। అతః సబ్సే పెహలే ఇస్ చేతనా కే ఆడే ఆనే వాలే తత్వం కో ధీరే ధీరే దూర్ కర్నే కే ప్రయత్న కర్నే చాహియే। దీనిని వేదాంతము నేతి 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 నాట్ దిస్ నాట్ దిస్ నాట్ దిస్ దేహము నేను కాదు, మనసు నేను కాదు, బుద్ధి నేను కాదు, చిత్తము నేను కాదు, అంతఃకరణం నేను కాదు, నేను నేనే ఈ సత్యానికి మనం దిగాలి। ఇసీ కో వేద్
नेति 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 कहते आए हैं। शरीर मैं नहीं हूं, मन मैं नहीं हूं, बुद्धि मैं नहीं हूं, चित्त वह भी मैं नहीं हूं, अंतःकरण मैं नहीं हूं, मैं ही हूं, इस सत्य से अवगत होना चाहिए। कानी मनु कोरेदी ఒకటి చేసేది మరొకటి। परंतु हम चाहते कुछ हैं और करते कुछ और हैं। కోరినటువంటి దానిని దక్కించుకునే నిమిత్తమే తగినటువంటి సాధనలు తగినటువంటి ప్రక్రియలను మనం చేపట్టాలి। जिसे हम चाहते हैं उसे प्राप्त करने के योग्य साधनाएं हमें करनी चाहिए। పిలచి అడుగా చెరకు పెట్టునా బెల్లంబు, पास बुलाकर मांगे तो क्या ईख हमें गुड़ देगा। पिप्पी गोट्टी रसम पीलचकुन्ना, कूट कूट कर उसमें से हमें रस निकालना होगा। मनम आयोक्का चेरकुनु चक्कगा पिप्पी गोट्टिनप्पुडे अदि रसंगा वस्तुंदि गानि ओ चेरुका नाकु रसम ई चेरुका नाकु रसम इंटि इस्तुंदा एप्पटिकी इव्वदु। दानिनि बागा कसरत्तु चेयिंचालि। आ विधंगाने मन देहम अनेटुवंटिदि ओक चेरकु दीनिलोने उंटुन्नदि चैतन्यम अनेटुवंटि रसमु। दीनिनि अन्नि विधमुलु कूडा श्रमिंपजेसि कष्टमुलकु नष्टमुलकु दुःखमुलकु विचारमुलकु निंदलकु निष्ठुरमुलकु कूडानु सहिंचि भरिंचेटुवंटि ओक शक्ति सामर्थ्यानि मन मोट्टमोदटिगा साधिंचालि। ईख को अच्छी तरह से निचोड़ने पर ही वह हमें रस देगा। ऐसा ना कर अरे ईख मुझे रस देना, अरे ईख मुझे रस देना कहने पर क्या वह हमें रस देगी? कभी नहीं। उसे अच्छी तरह से निचोड़ना पड़ेगा। इसी प्रकार हमारा शरीर भी ईख के समान है। इसमें चेतना रूपी रस है। हमें सबसे पहले हर प्रकार के श्रम, कष्ट, दुख, हानि, चिंता, निंदा और अपमान सब कुछ सहने लायक बनना चाहिए। सत्यं ज्ञानमनंतं ब्रह्मा।